ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాడికి అనుమానం పోయి ఉండదు, అందుకే చైతన్యని ఏదో చేసుంటాడు. భలే అయ్యింది. నోరు ముయ్యవే. చెల్లివి నువ్వు కనపడకపోతేనే, మీ అన్నయ్య ఉండలేకపోతే మేం భార్య భర్తలు. ఆయన లేకుండా నేనెలా ఉండగలను అనుకుంటున్నావు? నా భర్తను అందరూ టార్చర్ పెడుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను? అవును, నా మనవడు నాకెక్కువే. వాడికి ఏదైనా జరిగితే నేనెలా తట్టుకోగలను? అలాంటప్పుడు నన్నెందుకు బంధించారు? ఎందుకు బంధించావు నీకు తెలీదా? మర్యాదకు వదిలేయమని చెప్పు, లేదంటే నిన్ను అసలు ఇంకా ఎందుకే అనవ్వు? నీ అమాయకత్వానికి నీ మొగుణ్ణి నేను వదిలేయమని మా అన్నయ్యకి చెప్పాలా? చెప్తాను, ఫోన్ ఇవ్వు. నేనిక్కడే ఉన్నానన్నయ్యా, చైతన్యని తీసుకురా, నన్ను విడిపించి తీసుకెళ్ళు అని చెప్తాను. చెప్పనా? ఆ చెప్పనా? ఫోన్ ఇస్తావా ఒకసారి చెప్తా? చూడండి, ఎలాంటి నేరాలు ఘోరాలు చెయ్యని మామూలు సాధారణ మనుషులు మీకే నన్ను ఎత్తుకొచ్చి బంధించేంత తెలివితేటలుంటే బ్లాక్మెయిల్స్, కిడ్నాప్లు, మర్డర్లు, ప్లానింగ్లకి అలవాటు పడ్డ మాకెన్ని తెలివితేటలుండాలి? ఇది ఖచ్చితంగా మా అన్నయ్య పనే ఉంటుంది. చైతన్య ఇక తిరిగి రాడు. చివరికి మీకెప్పటికి కనిపిస్తాడో తెలుసా? ఎప్పుడు? నిన్ను వదిలేశాక? అప్పుడు అప్పుడు మీ అన్నయ్య మా ఆయన్ని వదిలేస్తాడా? కాదు, చివరి చూపుకి. ఏంటి అదే? ప్రాణం పోయాక చివరి చూపు చూస్తారే, ఆ చివరి చూపు చూడ్డానికి కనిపిస్తాడు శవంలాగా. అది కూడా నమ్మకం లేదు, లేదంటే ఆ ఆఖరి చూపు కూడా దక్కదు. చంపేస్తాను నీకు ఒక మాట మాట్లాడవంటే. పదవే. భయపడింది పిచ్చిది. ఏమిటే దాని మాటలు? అసలు దాని మాటలు వింటుంటే నా గుండె ఆగిపోయేలా ఉంది. అసలేనా మనసు కేడు శంకిస్తుంది. ఇదేమో అది నిజం అయిపోయినట్టే ఏదేదో అనేస్తుంది. భయపడద్దు బామ్మ, ఇదంతా అది మనల్ని భయపెట్టడానికి అంటుంది. దానిదంతా ఊహే, కానీ నిజం కాదు. సరేనే, మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? చేతు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవడం? నేను కనుక్కుంటాను బామ్మ. ఆయన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుతాను. మీరెంత ట్రై చేసినా చైతన్య ఎక్కడున్నాడో తెలీదు. ఖచ్చితంగా మా అన్నయ్య చైతన్యని ఏదో చేసుంటాడు. అనుభవించండి, నన్ను బంధించినందుకు అనుభవించండి. ఈ రౌడీగాడు ఎక్కడ చచ్చాడో, ఫోన్ తీయడం లేదు. రామలక్ష్మిని చంపాడో లేదో, అది చచ్చిందో లేదో అసలేం తెలియడం లేదు. ఎలా తెలుసుకోవడం? వచ్చావా? నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? సారీ మేడం, ఫోన్ తీసే పరిస్థితుల్లో లేను. అంటే చంపే పనిలో ఉన్నావా? ఫోన్లే, ఫోన్ తీయకపోయినా నష్టమేం లేదు. పని అయిపోయిందా? దాని ప్రాణం తీసేసావా? చెప్పు. ఆడదానికి భర్త పోతే తాళి తీసేస్తారు, లేదంటే తాళి తెగితే భర్త పోతాడని భయపడతారు. కానీ ఆ రామలక్ష్మి విషయంలో ఆ రెండూ కాదు. దాని ప్రాణం పోయాక ఒంటి మీద తాళ్ళు ఉండకూడదు కనుక. తెచ్చావా? తాళి తెచ్చావా? నా బావతో నా మెళ్ళో కట్టించుకుంటాను. ఏది తాళి? ఈ తాళినా?
తల్లి కావాలా నా తల్లి నా ప్రాణం తీసి నా తల్లి తీసుకొని నా భర్తతోనే కట్టించుకుంటావా పెళ్ళి అంటే బొమ్మల పెళ్ళి అనుకున్నావా లేక బొమ్మలట అనుకున్నావా నువ్వు తెమ్మంటే తేవటానికి తెంపేస్తే తెగిపోటానికి దీంతో ఉరివేస్తే నా ప్రాణం పోటానికి వీడు చేసిన తప్పేంటో తెలుసా నన్ను కత్తితో పొడిచి చంపకపోవటం అలా చేస్తే నా ప్రాణం పోయేది కానీ వీడు తాళితో నా మెడ బిగించి చంపాలనుకున్నాడు చూడు పశువులు జంతువులు వాళ్ళ పిల్లలు జోలికొస్తే మీద పడిపోతాయి అది వాటికి కూడా తాళనేది ఉంటే తాళిని కాపాడుకోవడానికి దాడి చేస్తాయి కాదు దండయాత్ర చేస్తాయి అది తాళి పవర్ అలాంటిది మనిషిని మనసున్న దాన్ని మొగుడు మీద ప్రేమ ఉన్న దాన్ని నేను ఊరుకుంటాను విని ఏం చేసావ్ ఏం చేసింది ప్రాణాలు తీయకుండా వదిలేశాను ఎందుకో తెలుసా పెళ్ళయింది పెళ్ళ ఉందని చెప్పాడు ఇంకొక ఆడదాని మెళ్ళు తాళి తెంపటం ఇష్టం లేక వదిలేశాను నిన్ను కూడా వదిలేస్తున్నాను ఎందుకో తెలుసా నువ్వు నీ అత్త చేతిలో ఆయుధానివి కర్ణుడి లాంటిదానివని చెప్పావుగా నీ తప్పు లేదు గనక వదిలేస్తున్నాను కానీ నీ లిమిట్స్ లో నువ్వుండు ఎంత కర్ణుడి తప్పు లేకపోయినా చేసిన పనులన్నీ శాపాలయ్యాయి అతడి ప్రాణాలు తీశాయి నువ్వా పరిస్థితి తెచ్చుకోకు నీ లిమిట్స్ లో నువ్వుంటే మంచిది నన్నే చేయమంటారు మేడం ఆమె రాయితో నా తల పగలగొట్టబోయింది